ఫ్రెండ్స్ మైష్ రెసిపీ ఛానల్కి స్వాగతం పుచ్చకాయను కొయ్యకుండానే ఎర్రగా ఉందో లేదో గుర్తించడం ఎలా అలాగే పుచ్చకాయలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం ఒకప్పుడు పుచ్చకాయ అంటే వేసవిలోనే దొరికే ఒక పండు కానీ ప్రస్తుతం అన్ని సీజన్స్లోనూ పుచ్చకాయలు దొరుకుతున్నాయి అయితే వేసవిలో లభించే పుచ్చకాయలకే రుచి నాణ్యత ఎక్కువగా ఉంటుంది పుచ్చకాయ ఆరోగ్యానికి చాలా మంచిది ఎండాకాలంలో తినడం వలన శరీరంలో వేడిని తగ్గించి చలువ చేస్తుంది వేసవిలో కలిగే వేడి తాపం తీర్చటానికి పుచ్చకాయ అద్భుతంగా పనిచేస్తుంది ఈ రోజుల్లో మార్కెట్లో రకరకాల పుచ్చకాయలు లభ్యమవుతున్నాయి పుచ్చకాయ కొనుక్కుని రెండు రోజుల తర్వాత తిందామంటే కుదరదు పుచ్చకాయ లోపల ఎర్రగా ఉందో లేదో చూడటానికి పుచ్చకాయని కోస్తూ ఉంటాం కోసినప్పుడు లేట్ అయితే పాడై వాసన వస్తుంది అయితే పుచ్చకాయ కోయకుండా లోపల ఎర్రగా ఉన్నదా లేదా అని తెలుసుకోవటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం పుచ్చకాయ బరువు రెండు కేజీల కన్నా ఎక్కువగా ఉండాలి పుచ్చకాయ ఏ రంగులో ఉన్నా పర్వాలేదు అలాగే చారలు ఉన్నా లేకపోయినా పర్వాలేదు పుచ్చకాయ తొడిమి మాత్రం ఎండి ఉండాలి పుచ్చకాయ గట్టిగా బరువుగా ఉండాలి మెత్తగా బరువు తక్కువగా ఉంటే లోపల పాడైనట్టే అని అర్థం చేసుకోవాలి కొన్ని పుచ్చకాయలపై చార్లతో సంబంధం లేకుండా గోధుమ లేదా పసుపు రంగు మచ్చలు ఉంటాయి ఆ మచ్చలు దాదాపుగా గుండ్రంగా ఉంటాయి మచ్చలు ఎన్ని ఎక్కువ ఉంటే పుచ్చకాయ లోపల అంత ఎర్రగా ఉన్నట్టు ఒక్కో పుచ్చకాయకి ఒకటే మచ్చ ఉంటుంది కొన్ని పుచ్చకాయలకి మాత్రం రెండు మూడు మచ్చలు ఉంటాయి పుచ్చకాయ ఎంత ఎర్రగా ఉంటే అంత ఎక్కువ పోషకాలు ఉన్నట్టు కాబట్టి మచ్చలు ఉండే గట్టి పుచ్చకాయని ఎంచుకొని తొడిమి ప్రాంతం ఎండిందో లేదో చూసి కొనుక్కోవాలి అప్పుడు దాన్ని కట్ చేసినా చేయకపోయినా లోపల ఎరగనే ఉంటుంది కట్ చేయని పుచ్చకాయని ఇంట్లో ఫ్రిడ్జ్లో కానీ గాలి చొరబడిన ప్రదేశంలో పెడితే రెండు నుంచి మూడు రోజుల వరకు పాడవకుండా అలానే ఉంటుంది పుచ్చకాయలో బి విటమిన్లు పొటాషియం ఎలక్ట్రోడ్లు సమృద్ధిగా ఉంటాయి బి విటమిన్లు శరీరానికి శక్తిని అందిస్తే పొటాషియం గుండెకు మేలు చేస్తాయి వడదెబ్బ బారిన పడి శరీరం నిస్తేజం అయిపోకుండా కాపాడుతుంది వేడికి కమిలిన చర్మానికి చల్లటి పొచ్చకాయ గుజ్జుని రాస్తే తిరిగి చర్మం నిగారింపు సంతరించుకుంటుంది వంద గ్రాముల పొచ్చకాయ ముక్కల నుంచి ముప్పై కెలరీలు మాత్రమే అందుతాయి రక్తపోటు ఉన్నవారు పొచ్చకాయ తింటే చాలా మేలు కలుగుతుంది పుచ్చకాయలో ఉండే పొటాషియం మెగ్నీషియంలు రక్తపోటును నియంత్రణ చేస్తాయి పొచ్చకాయలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచే బీటా కెరోటిన్ విటమిన్ బి విటమిన్ సిలతో పాటు శరీర పనితీరుకు అవసరమైన కాల్షియం మెగ్నీషియం ఫాస్పరస్ పొటాషియం అయోడిన్ ఎక్కువగా ఉంటాయి అధిక రక్తపోటుతో బాటపడేవారు పుచ్చకాయ చాలా మేలు చేస్తుంది కాబట్టి ఒక చిన్ని కప్పు పుచ్చకాయ మొక్కలు ప్రతిరోజు తింటే గుండెకు అవసరమైన అమెినో ఆమ్లాలు సమృద్ధిగా అంది కండరాలను సడలించి రక్త సరఫరా బాగా జరిగేలా చేస్తాయి చూశారుగా ఫ్రెండ్స్ పుచ్చకాయని ఎలాగ ఎంచుకోవాలో ఎర్రగా ఉన్న పుచ్చకాయని ఎలా ఎంచుకోవాలి పుచ్చకాయలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకున్నారుగా మీరు కూడా పుచ్చకాయని ప్రతిరోజు తిని ఈ ప్రయోజనాలు పొందండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని